राजन्ना
సమర్పించి అందరూ కూడా అన్నదానాలు స్వీకరిస్తున్నారు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఇక్కడ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరైనారు అలాగే మొన్ననే ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే జీవనగర్ సహకారంతో అలాగే మున్సిపల్ చైర్మన్ గారి సహకారంతో స్థానిక కౌన్సిలర్లము 10 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మించడం జరిగింది మల్లన్న గుడి నుండి అయ్యప్ప గుడి వరకు బీటీ రోడ్ నిర్మించడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం గ్రామస్తుల తరపున అలాగే మేము కౌన్సిలర్లందరం కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తాం మా కౌన్సిలర్లందరం కూడా మా సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా మంచి కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేసుకొని దేవుని దర్శించుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు మావిపల్లి జాతర మల్లన్న జాతర చేసుకోండి మరి ప్రజలకు అదేవిధంగా మావిపల్లి పరిసర ప్రాంతాల నుంచి అరుగులు రామన్పల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా మరి 8వ వార్డు కౌన్సిలర్గా అదేవిధంగా మాజీ సర్పంచ్గా కూడా అలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రతినిత్యం కూడా మా కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పనిత వినీత పవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే 8వ వార్డుకి సంబంధించిన కౌన్సిల్కు మరి బీటీ రోడ్ అడగగానే కౌన్సిలర్ తీర్మానం తీసుకుని ఆ యొక్క పనిని సాంక్షన్ ఇచ్చినటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రతినిత్యం కూడా మామిడి
ప్రజలమంత్రం కూడా అలా కండగా ఉంటుంది ఎందుకంటే మరి దైవ కార్యక్రమాల కోసం రోడ్డు వేయడానికి ప్రతినిత్యం కూడా మరి ఈ రోజు అడగగానే మా మల్లన్న టెంపుల్ కు రోడ్ ఇచ్చి అదే విధంగా మరి సిద్ధరావుటకు బీట్ రోడ్ ఇచ్చి పిల్ల గారికి మరి ప్రజల వద్ద పారవేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి ఎందుకంటే ప్రజల ఇల్లి మరి అలా సమస్యలు తెలుసుకునే ప్రతినిత్యం కూడా కౌన్సిలర్ల సహకారంతో మరి ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పవన్ వింత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ రోజు సౌకర్యానికి సంబంధించిన విషయంలో తీసుకున్నట్లయితే మామిడిపల్లి వీడిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మరి వీడిసి సభ్యులు కూడా ప్రతినిత్యం గుడి కోసం మరి సౌకర్యాలు అన్ని కల్పించి టెంట్లు బింట్లు వేసి మరి ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి వీడిసి మెంబర్లకు కుల సభ్యులకు అందరికీ అదేవిధంగా మరి అదేవిధంగా మరి ఈ యొక్క దేవుడికి సంబంధించిన కమిటీ మరి మాణిక్యం గారికి అదేవిధంగా నరసింహ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఫిర్యాదు అనుకుంటే ప్రతి కులాలు కూడా ఉండి ఇక్కడ దైవ కార్యక్రమాన్ని చేపడుతున్న వారికి ప్రతి ఒక్కరు కూడా మల్లన్న స్వామి దర్శనమిస్తూ మరి ప్రతినిత్యం కూడా అలా కుటుంబంలో మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మామిడిపల్లి మరియు పరిసర గ్రామ ప్రజలకు ముజిగే మల్లన్న జాతర శుభాకాంక్షలు. ఇది ముజిగే మల్లన్న అంటే ఆదిలాబాద్ జిల్లాలో ముజిగేలో ప్రధాన ఆలయం ఉంది. దీనికి అనుబంధంగా మా గ్రామ పూర్వీకులు దశాబ్దాల క్రితం ఈ యానంపుర దగ్గర ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మా ముఖ్యంగా మా గ్రామ ప్రజల విశ్వాసం ఏంటంటే ఈ దేవుణ్ణి కొలిస్తే మా పాడి పంటలు పశువులు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాయని చెప్పేసి మా గ్రామస్తుల నమ్మకము. అదేవిధంగా ప్రతి ఏటా మాఘ పౌర్ణిమ రోజు ఇక్కడ జాతర జరుపుకోవడం ఆనవాయితీ. దీనికి పెద్ద ఎత్తున మా గ్రామాభివృద్ధి కమిటీలు, అదే గతంలో అయితే మా గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ స్థానిక ఉన్న కౌన్సిలర్ అందరితోటి ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏటా విశేషంగా కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మొన్నటికి మొన్న చైర్మన్ గారైతే నమ్మి స్థానికంగా రవిగౌడు కాశీరామన్న మేము అడగగానే ఈ బీటీ రోడ్కు నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే మరియు చైర్మన్ వినీత పవన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా జరిగేటటువంటి మాఘ పౌర్ణమి రోజు ఉజ్జిగ మల్లన్న జాతర మామిడిపల్లి ఈ యొక్క జాతరకు ఇచ్చేసినటువంటి చుట్టుప్రక్కల భక్తులందరికీ ముందుగా మా మామిడిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే మన చైర్మన్ గారికి అలాగే మా కౌన్సిలర్లకు అందరికి కూడా స్పెషల్గా వాళ్లకు ఇంకోటి మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణిమ నాడు ముజిగ మల్లన్న మామిడిపల్లి గ్రామ జాతర జరుగుతుంది. దీనికి వీడిసి ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ ప్రజలు మరియు స్థానిక కౌన్సిలర్లు వీరందరి సహకారంతో చాలా విజయవంతంగా భక్తులు పెద్ద సంఖ్యలో అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, అదేవిధంగా దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇది మామిడిపల్లి గ్రామానికి పట్టుకొమ్మ అని చెప్పవచ్చు. మా ముజిగే మల్లన్న జాతర సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హరిహర తలయ సూర్య తేజసే హరిహర సురక్షితాయ హరిహర తలయ గౌరవనీయులైన
డైనమిక్ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా ఆర్మూర్ పరిధిలో గల పెరికిట్ గ్రామం మామిడిపల్లి గ్రామంలో ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఇల్లమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. దానికి తోడు మాకు గతంలో కొన్ని రోజుల క్రితం ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కనెక్టివిటీ రోడ్డు కోసం అయ్యప్ప టెంపుల్ నుండి ఎల్లమ్మ మల్లన్న మందిరానికి కొద్దిగా ఇబ్బంది పరంగా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే దానిని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులైన డైనమిక్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఇక్కడ బీటీ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా సైడ్ వాల్స్, అదేవిధంగా ఫ్లవర్ ప్లాంటేషన్ సుందరీకరణ భాగంగా ప్లాంట్స్ కూడా వేయడం, చెట్లు కూడా వేయడం జరిగింది. ఇక్కడ మల్లన్న ఆశిష్యులు, మల్లన్న గారి మల్లన్న దేవుడు ఆశిష్యులు భక్తుల్లో ఉండాలని వారు కోరుకున్న కోరికలను నెరవేయాలని ఆ దేవుడికి ఆశిస్తున్నాను. ఇక్కడ చూడడం జరుగుతుంది. నేను మొదటిసారి రావడం, ఎంతో ఎత్తు పెద్ద ఎత్తున ప్రజలు రావడం, వాళ్ళు వారు కోరికలు నెరవే కోరికను కోరు ఇక్కడ మన కోరి ఉప్పు బంగారం కావాలని తొట్లలు కూడా చూడడం జరిగింది. ఇది మొదటిసారి రావడం నాకు తెలియదు. కావున ఇక్కడ చూస్తే ప్రజలు చాలా ఉత్సాహంగా వారు కోరికలు కోరికలు కోరుకోవడం, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని భక్తులను వేడుకుంటున్నాను. ఇంకా ఎలాంటి సభ ఇక్కడ వీడీసీ సభ్యులు కూడా వారు ఇక్కడ ముర్రం కూడా వేయించడం జరిగింది. వారితో పాటు మేము కూడా సహకరిస్తూ బీటీ రోడ్డు వేయించడం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ మాకు సహకరించాలని, ప్రతి కౌన్సిలర్ల దృష్టి మాకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురావాలని ఈ సందర్భంలో తెలుపుకుంటాను. మరోసారి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, అదేవిధంగా మా తోటి కౌన్సిలరు రవిగౌడ్ మా సంగీత గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు మామిడిపల్లి గ్రామంలోని మల్లన్న స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మల్లన్న స్వామి యొక్క ఉత్సవాలు, జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మేము వీడీసీ సభ్యులుగా మేమందరం కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. సో ఈ సుందరీకరణ పనులలో భాగంగా ఈ రోడ్డును గుట్టగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చదునుగా చేసి రాళ్లను తీసేసి మొరం వేయించి మల్లన్న టెంపుల్కు, అదేవిధంగా అయ్యప్ప స్వామి టెంపుల్కు మధ్య కనెక్టివిటీ రోడ్డును నిర్మించాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మట్టి రోడ్డు దాకా మేము వేసిన తర్వాత కొంచెం ఆర్థికంగా కొంచెం డబ్బులు తక్కువ కావడంతో మేము ఇమీడియట్గా మా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి రవిగౌడ్ గారిని, అదేవిధంగా చైర్మన్ గారిని అడగడంతో, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని వేళలా సహకరించేటువంటి మా ఎమ్మెల్యే గారి యొక్క ఆ సహాయ సహకారాలతోనే ఈరోజు మా మామిడిపల్లి గ్రామంలోని అయ్యప్ప టెంపుల్కు, అదేవిధంగా మల్లన్న స్వామి టెంపుల్కు మధ్య కనెక్టివిటీ రోడ్ను బీటీ రోడ్డుగా మార్చి ఇచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా మా స్థానిక కౌన్సిలర్ రవిగౌడ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము 2 నెలల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఈ అసలు ఈ గుట్టగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము వీడిసి సభ్యులు కుల పెద్ద మనసులతో నిర్ణయించుకొని ఇదంతా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఒక గుట్టగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న స్వామి కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ఒక గొప్ప దేవుడు కాబట్టి అతని సన్నిధానంని బాగా సుందరీకరణంగా అభివృద్ధి చేస్తే అతని యొక్క ఆశేష సహాయ సహకారాలు అన్ని వేళలా మాకు ఉండాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల కోరికలన్నీ కూడా ఇళ్ల వేళలా తీర్చాలని చెప్పేసి ఆ యొక్క మల్లన్న స్వామి యొక్క ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జీవన్.
ఈరోజు మామిడిపల్లి గ్రామం లోపల మల్లన్న జాతరని ఈ మామిడిపల్లి గ్రామ వాళ్ళు పక్క గ్రామ వాళ్ళ ప్రజలు మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ నైవేద్యాలు సమర్పించి ప్రతి ఒక్క కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకొని ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో ఈ జాతరని ఘనంగా జరుపుకుంటారు మామిడిపల్లి గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ. కానీ ఈ సంవత్సరం అయితే మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అయ్యప్ప టెంపుల్ కానీ పక్కన విడిసి సహకారంతో మొత్తం గుట్టపైకి భక్తులు సులభంగా పైకి ఎక్కడానికి వీలుగా బీటీ రోడ్ కానీ మట్టి రోడ్ కానీ సాఫ్ చేసి అన్ని వసతులు కల్పించి గ్రామాభివృద్ధి కమిటీ వారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రతి సంవత్సరం ఇట్లనే ఇక్కడ ఈ టెంపుల్ని డెవలప్ చేస్తూ ఇక్కడ మన టెంపుల్ని డెవలప్ చేస్తూ భక్తులు అత్యంత శ్రద్ధతోటి కోరికలు కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మల్లన్న దేవుణ్ణి మా మాడుపల్లి గ్రామ ప్రజల తరఫున గోవింద్పేట గ్రామ ప్రజల తరఫున మా గ్రామ ప్రజలందరికీ కోరుకున్న కోరికలు జరగాలని ఆశిస్తూ జై మల్లన్న.